एपी महिला कमीशन चेयरपर्सन वासिरेड्डी पद्मा మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం అడే ముందు महिला कमीशन चेयरपर्सन తిట్టడాన్ని మీరు సమర్థిస్తారా అని అడిగాను సరే దానిపైన ఏదో మాట జరిగింది వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఖచ్చితంగా పరిశీలిస్తాము మహిళలకు సంబంధించినటువంటి బాధితులకు సంబంధించినటువంటి పూర్తిగా అండదండగా ఉండడం వాళ్ళు బౌసా బుక్లో పేర్కొన్నటువంటి కేసులన్నీ కూడా అన్నిటిని మహిళా కమిషన్ అడ్రస్ చేసి ఉంటుంది చూస్తాము తప్పనిసరిగా పరిశీలిస్తాము అన్నిటిలో జోక్యం చేసుకున్నాము నిందితుల్ని దాదాపుగా వారం రోజుల్లో చార్జ్ షీట్లు పెట్టడం 24 గంటల్లో అరెస్ట్ చేయడం అనేటటువంటిది గతం కంటే చాలా మెరుగ్గా జరుగుతుంది ఇది మీ పాలన కాదు తెలుగుదేశం పార్టీ హయాంలో వనజాక్షిని చూసాము ఋషితేశ్వర్ని చూసాము అనేక మందిని చూసాము సమాజంలో జరుగుతున్నటువంటిది ఈ రోజు వినోద జైన్ సంఘటనలో మీరు ఎవరు ఎందుకు రాలేదు విజయవాడలో అనేటటువంటిది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి महिला कमीशन के अट्ला तारतम्याल वैसी नायक उंटे अंतंटे मुझे हेल्ता मैं प्रभुत् संबंधी मनुष्य उंटारे अंत मुझे पोलिस अधिकारों माला इनपारशियल एंक्वर चयन हेच्चर सदर्भाई महिला कमीशन की राजकीय अंत कटोम इधी सर पद्धति का రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయం రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ లో మహిళా కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు నిరసనగా ధర్నాకి చేస్తున్నాం అనేటటువంటి ఇచ్చారు నిన్న బొండావమ్మ తదితర నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మహిళా కమిషన్ నోటీసులు చెల్లవు ఇరు దీనికి వ్యతిరేకంగా రేపు మొత్తం కూడా ధర్నాలు చేస్తున్నాం అన్నారు ఒక మహిళా కమిషన్ కి వ్యతిరేకంగా ఒక రాజకీయ కార్యక్రమం చేసేటటువంటి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఉంది అంటే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ తప్పులకు సంబంధించి మీరు సమాధానం చెప్పండి మీరు చేసిన తప్పులకు సంబంధించి సమాధానం చెప్పండి ధర్నాల తర్వాత చెదరు గాని నేను చెప్పినటువంటి 10 నేరాలకు సంబంధించి మీరు ఈ రోజున ఏం చెప్తారో చెప్పండి ఆ తర్వాత మాట్లాడండి థాంక్యూ అన్ని ప్రొసీడ్ అవడమే ప్రొసీడ్ అన్న అండంలో చాలా అర్థాలు ఉంటాయి ఏ రకంగా వెళ్ళాలనుకుంటా ఆ రకంగా వెళ్తాం థాంక్యూ ఇది డిస్‌ప్లే చేయాలా ఓకే బాబు ఒక్క ఫోటో ఆ ఇది తీసుకోండి ఆ ఇది